అని నేను ఒకటి అడుగుతున్నాను. నేను నీకు గాంధీ పేరు చెప్పుకొని సంకల్ప యాత్ర చేసే క్వాలిటీస్ నీకు ఉన్నాయా? నీ క్వాలిటీస్ ఏంటి గాంధీ పేరు చెప్పేదానికి, గాంధీ సంకల్ప యాత్ర చేసేదానికి నీ అర్హతలు ఏమిటి? గాంధీ ఒక దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహా గొప్ప నాయకుడు. ఆయన పేరును ఎందుకు నువ్వు బదనాలు చేస్తావు? ఇట్లా సంకల్ప యాత్రని పెట్టి నీకు పార్టీ ఇచ్చేయచ్చు, కానీ నీకు అర్హత లేదు. గాంధీలో గాంధీ దగ్గరికి పోయి నువ్వు గాంధీ దగ్గర పోయి ఇట్లా పక్కన నిలబడుకునే అర్హత కూడా లేదు. నువ్వు ఒక పెద్ద పోర్టువంటిది గజదొంగవు, నిరంతరం ప్రభుత్వ డబ్బుని లూటీ చేయాలనే ఆలోచనతో నువ్వు ఉండబడినవా? అట్లాంటిది నువ్వు గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొడితే గాంధీ నిజంగా స్వర్గంలోని బాధపడి కళ్ళు పెట్టి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు. ఏంటి నీ క్వాలిటీస్? నువ్వు గాంధీ మార్గం నాయకత్వంలో ఆయన ఒక మాట ఇస్తే లక్షలాది మంది జనాలు కదిలి స్వాతంత్ర యుద్ధంలో పాల్గొని చచ్చిపోయి కాళ్ళు పోయి కళ్ళు పోయి మనుషులు చచ్చిపోయి చేతులు పోయి అంత గొప్ప నాయకుడు గాంధీ. ఆ గాంధీ పేరు పెట్టుకొని సంకల్ప యాత్ర చేసేదానికి నీకు ఏం అర్హత? నీ అర్హతలు ఏంటి? నీవు ప్రభుత్వం డబ్బులు నిరంతరం లూటీ చేసేవాడు, కాంట్రాక్ట్ వేసుకొని ఏ కాంట్రాక్ట్ అన్నా పోయినా నీకు వచ్చేటట్టే చేసుకున్నావు. గాంధీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా నీకు నీకే పనులు వచ్చేటట్టు వాళ్ళు కూడా నీకు అవకాశాలు కల్పించారు. ఈ రాష్ట్రంలో ఎవరికి లేవు 4000 కోట్ల రూపాయల పనులు నీకు ఉన్నాయి. ఇన్ని పనులు నీకు ఎట్లొచ్చినాయి? నీవు నిరంతరము ప్రభుత్వ డాలని లూటీ కొట్టాలనుకున్నావు. నీకు గాంధీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. ఆ యొక్క నువ్వు అతని దరిదాపుల్లో ఆయన పోయి సంకల్ప యాత్ర ఆయన చేసిన పాదయాత్రలు చేశాడని నీవు చేసేదంటే ఎక్కడ కూడా నీకు అటువంటి క్వాలిటీస్ లేవు. అంతేకాకుండా మామూలుగా గ్రామంలో స్థాయికి ఎక్కువ, మండలం స్థాయికి ఎక్కువ. నువ్వు ఎక్కడైనా ఈ డైరెక్ట్ ఎలక్షన్లో నీకు గెలిచేదానికి ఎక్కడైనా మండలాన్ని గెలిచగలుగుతావా? ఒక మున్సిపాలిటీలో గెలిచగలుగుతావు? ఏం గెలిచగలుగుతావు? నువ్వు నీ దగ్గర ప్రజాబలం ఉంది అనుకో, నీకు ఎక్కడ ప్రజాబలం ఉందో చూపించు. నీకు ప్రజాబలం లేని నాయకుడివి నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వెంటనే వారం రోజులకే నువ్వు ప్లేట్ ఫిరాయించి బీజేపీ పార్టీలో చేరినావు. మా దిక్కు సామెత ఉంది, జింకపిల్ల పుట్టిన తర్వాత ఎప్పుడైతే త్యామారుతుందో త్యామారిన తర్వాత జింకపిల్లను పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. మంటారితే జింకపిల్ల దొరకదంటారు మా ప్రాంతాల్లో. అట్లా నువ్వు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో మట్టు కూడా ఆగలే వెంటనే చెప్పైపోయి ఈ పార్టీలో చేరావు. నువ్వు ఈ పార్టీలో చేరి నువ్వు ప్రజా గాంధీ సంకల్ప యాత్రలు చేసి నువ్వు ఏదైనా కూడా నువ్వు నరేంద్ర మోడీ గారి దృష్టిలో పడదామని కానీ లేదా అమిత్ షా దృష్టిలో పడి ఏదన్నా మళ్ళా కేంద్రంలో నువ్వు పోయిన తర్వాత నీ నువ్వు ఎక్కడ ఉండబడినా నువ్వు ఊరుకున్నావు, నీ ఆదాయము నువ్వు ఎట్లా ఎక్కడ ఏం ప్రభుత్వాన్ని లూటీ చేయాలా, ఎక్కడేం పనులు సంపాదించుకొని ఆ ప్రభుత్వం డబ్బులు లూటీ చేయాలని నిరంతరం నీకు అదే ఆలోచన ఉండబడిన వ్యక్తిని. కానీ వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం నీ ఆటలేం సాగు, వాళ్ళు నువ్వు దగ్గరికి కూడా రానియారు. ఎందుకు నిన్ను చేర్చుకున్నారు? నీకు రాజ్యసభలో రాజ్యసభ మెంబర్ల బలం తక్కువగా ఉంది బీజేపీ పార్టీకి. ఎందుకంటే చాలా కాలం కాంగ్రెస్ పార్టీ 15లో ఉండబడిన కారణంగా కాంగ్రెస్ పార్టీ నీకు అక్కడ వాళ్ళ సభ్యుల సంఖ్య అన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉండబడిన కారణంగా అక్కడి నుంచి ఎమ్మెల్యే ద్వారా ఎన్నుకొని వచ్చిన సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది. కాబట్టి నీవు ఎవరన్నా కానీ మనకు రాజ్యసభలో కూడా బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను పార్టీలో చేర్చుకున్నాను. అంతే తప్పక నీవు ఒక పెద్ద చీటు అని, ఇక్కడ పెద్ద మోసగాడు అని, నిరంతరము ప్రభుత్వ డబ్బును లూటీ చేసేయడమే నీ పని అని పెట్టుకునేవని తెలుసు. నువ్వు మహా పొగరుబోతువు, మహా గర్వివి. నువ్వు ఎవరన్నా కానీ ఎంత పెద్దవాడన్నా ఉండని కాలు పక్కన వేసుకొని కాలు ఊంచుతూ ఉంటావు. నీకు నీకు రాజకీయ క్వాలిటీస్, రాజకీయంగా నిరాడంబరంగా ఉండాలనే మనసు కలవి కాదు. నిరంతరం పెత్తనం చేయాలా? వాళ్ళ ఊళ్ళో ఫ్యాక్షన్ ఉంది, వాళ్ళ అబ్బోకి ఫ్యాక్షన్ ఉంది. ఆ ఫ్యాక్షన్ లీడర్ మనస్తత్వమే నీ తాత మనస్తత్వమే నీకు వచ్చింది. నిరంతరం నీ కింద అందరూ ఉండాలా? నువ్వు కింద కూర్చోండాలా? నువ్వు ఒకరి అక్కడ ఆదేశాలు ఇవ్వాలా? నీ ఆదేశాలు అందరూ పాలించా? ఇది నీ మనస్తత్వం. నువ్వు మహా పౌరవత్వం మహా గర్వి. నీకు నిరంతరము డబ్బు లూటీ చేయడమే తప్ప కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన భావం ఏ ఒక్క సూది మోగినంత కూడా నువ్వు ఉండవలన కాదు. నిరంతరము డబ్బు అధికారము, డబ్బు అధికారం ఎట్లా మనం పెత్తనించాలి? గౌరవం ఎట్లా పెత్తనించాలి? నువ్వేదో రోడ్డు కడ్డము మన అయ్యప్ప స్వామి దేవరం దగ్గర ఎన్ని నుంచి పోతాంటే
కరెంటు లైన్ ఉండేదన్న అర్థం కరెంటు పెరుగుతాడని దియ్యం అనుకుంటున్నాం. ఏంటి నీకు అంత పొగలు ఎవరు వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? లేని నీ బలం నీ ఊర్లో చుట్టుపక్కల పల్లెల్లో బలం లేని డబ్బు ఉంది, డబ్బుతో నువ్వు శవంగా అవుతున్నావు తప్పక. నువ్వు అంతకంటే నువ్వు ఎక్కడ ఈ గ్రామీణ ప్రాంతాలలో కానీ ఈ ప్రాంతాలలో ఎక్కడ కూడా ఏమి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి జిల్లాలో అంతా చీలికలు పెట్టావు, రెండో గ్రూప్ పెట్టావు, నీకంటూ గ్రూప్ కావాలని ఉద్దుతులు పెట్టినావు, మెలకులు పెట్టినావు, జమలగుడులు పెట్టినావు, అన్ని చోట్ల గ్రూపులు అంటూ పెట్టావు, రెండు గ్రూపులు పెట్టావు. నువ్వు ఒక గ్రూపును సపోర్ట్ చేస్తుంటావు, ఆ గ్రూపును బలం ఇంకొక గ్రూపును బలహీనం చేస్తుంటావు. ఆ బలహీనం చేసిన దానికి కారణంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కడప జిల్లాలు మునిగిపోయినారు. ఆ మునిగిపోవడం నీ వల్లనే జరిగింది. నువ్వు వాడిని కొన్ని రోజులు, ఈయన కొన్ని రోజులు, ఒక నీకు ఒక గుంపు ఉండాలి జిల్లాలో. నీకెవరు ఉంటాడు, నీ వెంకమ్మ ఎవరు ఉంటారు గుంపు? ఒకటి, నువ్వు ఎన్ని ఉప్పిగంతులు వేసినా కూడా బీజేపీ పార్టీలో నీ స్థానము గొర్రెకు తోక వెత్తడే ఉంటుంది. నీ పరిస్థితి కూడా గొర్రె తోక మాదిరే ఉంటుంది ఆ పార్టీలో. అక్కడ ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఇది చెప్పి అది చెప్పి ఏదో ఒక రకంగా నిశ్వర్యం చేసి ఏదో ఒక రకంగా వాళ్ళకి అవసరమైంది నువ్వు వాళ్ళకి ఇచ్చి నువ్వు వాళ్ళ దగ్గర పనులు పొంది నువ్వు లబ్ధి పొందిన వాళ్ళని నువ్వు ఈ బీజేపీ ప్రభుత్వంలో అది చెల్లదు జరగదు. నువ్వు ప్రధానమంత్రికి దగ్గర కావాలనో పార్టీకి దగ్గర కావాలనో నీ ప్రయత్నాన్ని ఇక్కడ జరగవు. నువ్వు నిరంతరం నీ యొక్క మోసగారితనము, నిరంతరము డబ్బును సంపాదించాలని నిరంతరం ఉండాలి. మీరు అసలు హై లెవెల్ మామూలు ప్రజాప్రతినిధులు ఎవరు కాదని ఇది. నువ్వు పెద్ద హై లెవెల్, నువ్వు ఏదో టాటా బిర్లా వాడు బాంబేలో ఉన్నది రిలయన్స్ అంబానీ వాళ్ళ లెవెల్లో ఉంటారు. కడప సెటిలైటు స్పెషల్ బ్రైట్ తీసుకోవచ్చు. ఏంటి నీ అర్హత? నీ అర్హత ఏం స్పెషల్ బ్రైట్? సామాన్య మానవునికి ఉండాల్సిన లక్షణాలు అవి, ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన లక్షణాలు. నీకు హోదా పెరిగిన తర్వాత సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది. హైదరాబాద్ నుంచి కడపకు రాని స్పెషల్ బ్రైట్, విజయవాడ నుంచి స్పెషల్ బ్రైట్. నాకు తెలిసేదో ఇక్కడ హెలికాప్టర్ కూడా వాళ్ళ ఊరి దగ్గర ఏదో గ్రౌండ్ తయారు చేసుకుంటానని కూడా అడిగినా హెలికాప్టర్. అంటే నువ్వు గాంధీ సంకల్ప యాత్రకి నువ్వు పెట్టి గాంధీ పేరు బలవం చేయకు, గాంధీ మీద గౌరవం ఉండబడిన వాళ్ళు చాలామంది దేశంలో ఉన్నారు. అటువంటి గాంధీ పేరు ప్రతిష్టలు దిగజార్చే ప్రయత్నం ఆయన పేరు పెట్టి సంకల్ప యాత్ర చేస్తే స్వర్గంలో ఉండబడిన గాంధీ నిరంతరం కంటికి నీరు పెట్టుకొని గడుస్తాడు. అటువంటి వారు చర్యలు ఏం జరిగి ఇక్కడ వచ్చి నాకు సంకల్ప యాత్ర నాది నా పేరు పెట్టుకొని చేస్తాడని గాంధీ స్వర్గంలో బాధపడతాడు.